జై శ్రీకృష్ణ. కార్తీక పురాణంలో ఆరవ రోజుకు చేరుకున్నాం, అంటే ఆరవ అధ్యాయం ఆరవ రోజు. ఈరోజు వ్యాధ విముక్తి వృత్తాంతము, దీపదాన మాహాత్మ్యము, అలాగే ద్రావిడ స్త్రీ స్వర్గ గమన వృత్తాంతం, ఈ అంశాలన్నీ ఉంటాయన్నమాట. మనం చెప్పుకున్నాం కార్తీక మాసంలో రోజుకు ఒక అధ్యాయం చొప్పున ఆ పురాణంలోని ఆ భాగాన్ని ఆ రోజు మనం చదవడం లేదా ఎవరైనా చదివితే వినడం వంటి పనులను మనం చేయాలి. అదే వ్రతం. అందుకని అందరి బదులు నేను చదువుతున్నాను, మళ్ళీ తిరిగి కలిపి అందరం విందాం. ఎందుకంటే కేవలం శ్రవణం మాత్రం చేతనే మనం ఎప్పుడు ఉజ్జీవింపబడతామో మాకు అది చెప్పు మహర్షి అని జనక మహర్షి ప్రార్థన మీద వశిష్ఠ మహర్షుల వారు చెప్పారు. అదే కార్తీక పురాణాన్ని సూతుల వారు సౌనకాది మహర్షులందరికీ కూడా చెప్పటం జరిగింది. అదే మనం ఇప్పుడు కార్తీక పురాణం అనేటటువంటి రూపంలో రోజుకొక అధ్యాయాన్ని పారాయణం చేస్తున్నాం లేదా శ్రవణం చేస్తున్నాం. భక్తి శ్రద్ధలతోటి మరొక్కసారి చెప్పుకుందాం. ప్రాతకాలంలో సూర్యోదయాత్ పూర్వం స్నానం, అలాగే ఉదయం సాయంత్రం దీపం పెట్టడం, తులసమ్మ వారి దగ్గర దీపం పెట్టడం, ఇవి ప్రధానంగా మనం చేయవలసినటువంటి విధులు అన్నమాట కార్తీక మాసంలో. ఇక ఆరవ రోజు కథకు ప్రారంభం చెప్పుకుందాం. వశిష్ఠుడు మళ్ళీ ఇలా చెప్పాడట, ఓ జనక మహారాజా విను, కార్తీక మాసంలో భక్తితో మాసమంతా కూడా శ్రీహరికి కస్తూరితోటి గంధంతోటి పంచామృతాలతోటి స్నానం ఎవరైతే అంటే అభిషేకం ఎవరైతే చేస్తారో 10,000 అశ్వమేధ యాగాల ఫలాన్ని పొంది తర్వాత పరమపదాన్ని పొందుతాడు. మనం చెప్పుకుందాం కార్తీక మాసం సాధారణంగా సర్వసాధారణంగా అందరూ పడేటటువంటి పొరపాటు ఒకటే, ఇది కేవలం శివ ప్రీతికరమైనటువంటిది అని అనుకుంటారు. కాదు కాదు కాదు, ఇది పరమ విష్ణు ప్రీతికరమైనటువంటి మాసం, శివ ప్రీతికరమైనటువంటిది కూడా. అంటే శైవ వైష్ణవులు ఇరువురూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఆచరించేటటువంటి వ్రతం. అందుకే కార్తీక దామోదర వ్రతము అని అంటారు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఆరవ అధ్యాయంలో హరికి అభిషేకాదులు చేయండి అని చెప్తున్నారు, మరొక చోట శివుడికి అభిషేకాదులు చేయండి అని ఉంటుంది. కనుక మనకేమర్థమవుతుంది, శివ విష్ణువులకి ఇరువురికి కూడా ప్రీతికరమైనటువంటి ఆచరణ ఈ వ్రతం అన్నమాట. కనుక చాలా శక్తివంతమైందిగా మనం అర్థం చేసుకోవాలి. ఇలాగా కార్తీక మాసంలో సాయంకాలంలో హరి సన్నిధిలో దీపదానాన్ని చేసేటటువంటి వాడు విష్ణు లోకాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో దీపదానం చేస్తే జ్ఞానాన్ని పొంది విష్ణు లోకాన్ని పొందుతారు. అంతేకాకుండా కార్తీక మాసంలో ఈ ప్రత్తి అంటే కాటన్ అంటాం కదా పత్తి, దాన్ని చక్కగా ధూళి లేకుండా చక్కగా విడదీసి ఒత్తులు చేసి బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఒక పాత్రను చేసి అందులో ఆవు నేతిని, డూప్లికేట్ కాదండి, స్వచ్ఛమైన దేశీయ ఆవు నేతిని మనం అందులో వేసి అదే ఒత్తిని తడిపి దాంతో ఆ నూనెతోటి వెలిగించి వేద బ్రాహ్మణునికి పూజించి మనం ఇవ్వాలన్నమాట. ఇప్పుడు అందరికీ కూడా ఒక సందేహం, మనకి ఎలా తెలుస్తుంది సరి అయిన నెయ్యి అని అనేటటువంటిది. అంటే మరి ఆవులు లేవు, ఆవుల్ని మనం పెంచడం లేదు, ఆవుల్ని పోషించడం లేదు, కానీ నెయ్యి కావాలని కోరుకుంటూ ఉంటాం కదండి. కనుక గోఘృతము సరి అయినటువంటిది ఎంచుకొని చూసుకొని తీసుకోవాలి. మేము కూడా మా గోశాల నుంచి జాతీయ దేశీయ గోమాత యొక్క గోఘృతాన్ని కూడా మేము అందిస్తున్నాం. ఇలా మాసమంతా చేసి ఆ మాసం యొక్క చివరిలో వెండితో పాత్రను చేయించి బంగారముతో ఒత్తిని చేసి బియ్య పిండిని మధ్యలో ఉంచి అంటే బియ్య పిండి మధ్యలో ఈ దీపాన్ని వెలిగించి పూజించి నివేదన చేసిన తర్వాత పెద్దలకి బ్రాహ్మణ భోజనాన్ని చేసి, మరొక్కసారి చెప్తున్నాను, కొన్ని కొన్ని సార్లు సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ తిరిగి చెప్తున్నాను, బ్రాహ్మణ అనేటటువంటి శబ్దం, బ్రాహ్మణ భోజనం, బ్రాహ్మణులకి దానం, బ్రాహ్మణులకు వస్త్రదానం, బ్రాహ్మణులకు భూదానం, బ్రాహ్మణులకు గోదానం, ఇలా ఎన్నోసార్లు వస్తుంటుంది.
ఏంటి బ్రాహ్మణులకి అని చెప్తున్నారు, మిగతా కులాల వాళ్ళేం అక్కర్లేదా అనేటటువంటి సంశయాలేమీ అక్కర్లేదు. ఎందుచేతనంటే బ్రాహ్మణ శబ్దానికి అర్థం బ్రహ్మ చేత సృష్టించబడినటువంటి వారు బ్రాహ్మణులు అని అర్థం అండి. అండ్ బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వారు, పరమాత్మ యొక్క జ్ఞానం కలిగినటువంటి వారు బ్రాహ్మణులు అని అర్థం. కాబట్టి అలా ఇలాగా అని మనం కొద్ది అర్థంలో తీసుకొని అయ్యో మనం కాదా, అయ్యో వీళ్ళ, అయ్యో వాళ్ళ అలా అన్నారేంటి అనేటటువంటి తర్క వితర్కాలు అవసరం లేదు. సరే ఇలాగా చేసి వాటిని ఆ ఒత్తిని దాన్ని దీపాన్ని వెండితోటి బంగారంతో ఉన్నటువంటి దీపాన్ని బ్రాహ్మణుడికి వేదం చదువుకునేటువంటి పండితుడికి ఇచ్చి పూజించాలి అనేటటువంటిది వ్రతంలో ఈరోజు భాగం. ఇలా నెల మొత్తం కూడా చేయడం అనేది సర్వ ఉత్కృష్టమైనటువంటిది. వెండితో పాత్రం చేయడం ఇవన్నీ కూడా అన్నమాట. కాబట్టి మంత్రార్థము దీపం అంటే ఈ దీపం ఎప్పుడు కూడా మంత్రార్థం లాగా సమానమైనటువంటిది అన్నమాట. ఈ దీపమే మట్టి ప్రమిద ఏదైతే ఉంటుందో ఇదే దేహం. అందులో ఉండేటటువంటి అఘృతము నెయ్యి ఏదైతే ఉందో అదే మన భక్తి. అందులో ఉండేటటువంటి పత్తితో చేసినటువంటి ఆ ఒత్తి ఏదైతే ఉందో అదే జీవుడు అన్నమాట. కనుక సమస్త సంపత్ ప్రదాయకమైనటువంటిది అనమాట. కాబట్టే ఇప్పుడు దీపదానాన్ని చేస్తున్నాను అని, దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుగుగాక, ఈ ప్రకారంగా స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక మాసం ఆచరిస్తే అనంతమైనటువంటి ఫలాలని పొందుతారు. దీపాన్ని పెట్టినటువంటి వారు విద్యను, శాస్త్ర ఫలాన్ని, ఆయుష్ని, స్వర్గాన్ని, సమస్త సంపత్తులను కూడా పొందుతారు. కార్తీక దీపదానం వల్ల మనస్సు చేత, వాక్కు చేత, శరీరము చేత చేయబడినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి అనేక పాపాలన్నీ కూడా నశించిపోతాయి అని చెప్తున్నారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఒక కథ కూడా చెప్తున్నారు. పూర్వకాలంలో ద్రావిడ దేశంలో సుత బంధు విహీనమైనటువంటి ఒక స్త్రీ ఉందట. బంధువులు లేరు, కొడుకులు లేరు అన్నమాట, ఇంకా ఎవరు లేరన్నమాట దాని అర్థం. ఆ స్త్రీ ఎప్పుడు కూడా భిక్షాన్నం తీసుకుంటూ తను జీవితాన్ని గడిపేదన్నమాట. కానీ ఎప్పుడు కూడా ఎవరైనా ఇచ్చేటప్పుడు వాళ్ళకి పనికి రానటువంటిది, అంటే నిన్నటిది అన్నం సద్దన్నం అంటాం కదా, అలాంటి అన్నాన్ని వాళ్ళు ఇచ్చేవాళ్ళు, అలాంటిదే తీసుకునేది. ఇంకా ఎప్పుడు కూడా ధనం తీసుకొని అందరికీ కూడా వంట పని చేయటం, కుట్టు పని చేయటం, నూరడం, రుబ్బడం, ఇలాగా హౌస్ మేడ్ పనులన్నీ కూడా చేసేటటువంటిది అనమాట. అలాగే ఇంకా కొన్ని చోట్ల అమ్మడం, కొనడం ఇలాంటివి కూడా, అంటే ఏదో ఒకటి తన భుక్తి కోసం రకరకాలుగా సంపాదిస్తూ కష్టపడుతూ మంచి ధనవంతురాలు అయిందట. ఈవిడ ఒక ద్రావిడ దేశానికి చెందినటువంటి స్త్రీ అని మాత్రమే చెప్పారు. ఇలా ఆ స్త్రీ విష్ణు పాదాల విందాలను ధ్యానించటం కానీ పూజించటం కానీ ఏమీ చేయలేకపోయిందట. హరి కథలు వినలేదట, పుణ్యతీర్థాలకు పోలేదట, ఏకాదశి నాడు ఉపవాసాలు చేయలేదట, అనేక వ్యాపారాలు చేయటం 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 చేయటం, అసలు తన ఆచరణ, తను భక్తి మార్గంలో ఉండడం కానీ ఈ సంప్రదాయాలను పాటించడం, వ్రతాలను చేయటం, ఇప్పుడు అనుకుంటున్నాను చూసారా, కార్తీక పురాణం వినడం, దీపదానాలు చేయటం, ఏమీ చేయలేదట ఆవిడ. ఇంకొకటికి దానం ధర్మం చేయలేదు, అంతకీ తను సంపాదించుకొని కూడబెట్టుకోవటం తప్ప మరొకటి చేయలేదనమాట. ఇలా అజ్ఞానంలో ఉండిపోయినటువంటి ఆమె కేవలం ధనం 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 ఇదొకటే యావ, ఇంకా ఒక పుణ్యం, పురుషార్థం, దానం, ధర్మం, పాపం ఏమీ తెలియదనమాట, ఏమీ అసలు ఆలోచన కూడా లేదు. అలాంటి ఆవిడకి దైవ యోగం అంటారండి, అదేదో రాసి పెట్టి ఉండాలి మనకి పుణ్యక్షేత్ర దర్శనం చేయాలంటే. దైవ యోగం వల్ల శ్రీరంగానికి వెళ్ళాలి అనేటటువంటి కోరిక కలిగిన ఒక బ్రాహ్మణుడు వచ్చాడట. ఆయన ఆ బ్రాహ్మణుడు శ్రీరంగానికి వెళ్తూ వెళ్తూ ఈమెనే కలిశాడట. చూసి అయ్యయ్యో ఇంత తెలివైంది, మంచిది, పాపం ఒక పుణ్యం లేదు, ఒక దయ లేదు, ఒక దానం ధర్మం లేదు, ఇలా చేస్తే పాపం ఈ దేహం విడిచిపెట్టాక ఈమె ఏమి మంచి లోకాలను పొందుతుంది, అయ్యో ఎంత అమాయకురాలు వినువు అని ఆమెను కూర్చోబెట్టి చక్కగా మాట్లాడి చెప్పాట. మంచిగా ఆలోచించు, ఈ దేహము సుఖం దుఃఖంతో నిండింది, చర్మము మాంసము ఎముకలు వీటితోటి కూడి ఉన్నటువంటిది, దుఃఖాలకు నిలయమైనటువంటిది, భూమి ఆకాశము వాయువు అగ్ని జలము అనేటటువంటి పంచభూతాల వల్ల కలిగినటువంటిది ఈ దేహం. దేహం నశిస్తే పంచభూతాల చూరులందు పడినటువంటి వర్ష బిందువుల వలె తొలగిపోతుంది, ఈ దేహము నీటి మీద బుడగ వలె నశిస్తుంది, ఇది శాశ్వతం కాదమ్మా, ఇది నిశ్చయం అని చెప్పాట.
నిత్యము కాని దేహాన్ని నిత్యమని నమ్మావు. ఇది అగ్నిలో పడిన మిడత వలె నశించిపోయేది తప్ప దీంతో ఉప్పు లేదు, ఉపకారము లేదు అని సత్యాన్ని తేట తెల్లం చేసి చెప్పాడు. కాబట్టి మోహాన్ని విడిచిపెట్టు, ఈ ద్రవ్యం ఎంత కాపాడుతుంది నిన్ను. సత్యస్వరూపుడు, భూతములందు దయ కలిగినటువంటి వాడు అయినటువంటి వాడిని శ్రీహరిని ధ్యానించు. కామము అంటే కోరిక, క్రోధము అంటే కోపము, లోభము అంటే ఆశ, మోహము అంటే అహంకార మమకారాలు. వీటిని విడిచిపెట్టు. ద్రవ్యము మీద ఉండేటటువంటి ఆ మితిమీరిన వ్యామోహము శ్రద్ధ వదిలిపెట్టు తల్లి. నిశ్చలమైనటువంటి భక్తితో శ్రీహరి పాదార విందాలను స్మరించు, ధ్యానం చెయ్యి అని చెప్పాట. కార్తీక మాసం కార్తీక దామోదర వ్రతాన్ని ఎలా చెయ్యాలో అన్నీ కూడా చెప్పాట. విష్ణు ప్రీతిగా దానం చెయ్యి, అలాగే ప్రాతకాలంలో స్నానం చెయ్యి, బ్రాహ్మణుడికి దీపదానం చెయ్యి. ఇలా చేసినందువల్ల అనేక జన్మలలో ఉన్నటువంటి పాపం నశించిపోతుంది, సందేహం లేకుండా విశ్వాసంతో చెయ్యమ్మా అని చక్కగా చెప్పాడట. అలా చెప్పేసి ఆయన అటు తూర్పు దిక్కుగా వెళ్ళిపోయాట. ఆ మాటలు ఆమె మీద చాలా చక్కటి ప్రభావం చూపించాయి. ఆలోచించింది, ఆశ్చర్యమేసింది. అయ్యో, ఎప్పుడు నేను డబ్బుల గురించి ఆలోచిస్తున్నా కదా, అసలు ఈ దేహమే పోతే ఈ డబ్బులన్నీ ఏమిటైపోతాయి అనే ఆలోచన అప్పుడు కలిగిందనమాట. ఇంకాబట్టి ఇక నేను ఎలాగైనా సరే ఆ అయ్యగారు చెప్పినట్టుగా నేను కార్తీక మాస వ్రతాన్ని చెయ్యాల్సిందే అని అనుకుని సూర్యోదయాల్ని చల్లటి నీళ్లతో స్నానం చేయటం, హరి పూజ చేయటం, దీపదానం చేయటం, తర్వాత పురాణ శ్రవణాన్ని చేయటం, ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతా చేసిందట. ఆ స్త్రీకి కొద్దిగా ఆ చలికి ఎప్పుడూ లేని అలవాటు కదా, కొద్దిగా జ్వరంలాగా వచ్చిందట. అలాగే కొన్ని రోజుల తర్వాత రోగం వచ్చిందట. రాత్రింబవళ్ళు కూడా ఇబ్బంది పడ్డదట. ఎవరూ లేరు, ఎవరూ లేరు అని అనుకుంటూ కూడా చాలా బాధపడ్డది. కానీ చివరికి దురదృష్టవశాత్తు ఆమె మరణించిందట. తర్వాత విమానమెక్కి శాశ్వతమైనటువంటి పరమపద మోక్ష లోకాలని కూడా పొందిందట. అంటే జీవితం మొత్తంలో ఎప్పుడూ చేయలేదు, కానీ ఇప్పుడు చేసింది. అంత్యకాలంలో విశ్వాసంతో నమ్మింది కాబట్టి ఆచరణ చేసింది. ఈ కార్తీక మాసంతో అన్నిటికంటే చాలా ప్రధానం ఏంటంటే దీపదానం. కార్తీక దీపదానం తెలిసి తెలియక చేసేటటువంటి పాపాలను నశింపచేస్తుంది. ఇలా పూర్వం శివుడు పలికాడట, రాజా ఈ రహస్యాలని నీకు చెప్పాను. పూర్వం శివుడు పార్వతికి చెప్పాడు, సూతుల వారు సౌనకాదులకు చెప్పారు, వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పారు. కాబట్టి ఈ రహస్యాన్ని నేను నీకు చెప్పాను మహారాజా. దీనిని విన్నటువంటి వారు కూడా జన్మ సంసార బంధనాల నుంచి విముక్తులవుతారు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్పారు. తప్పకుండా కార్తీక పురాణ శ్రవణాన్ని చేద్దాం, 10 మందికి వినిపిద్దాం. ఎందుకంటే ఈవేళ మనం ఒక దగ్గరికి వెళ్ళి వినాల్సిన పని కూడా లేకుండా ఇలాగా ఆధునికమైనటువంటి టెక్నాలజీతోటి చెప్పడం మాకు కుదురుతుంది, వినడం మీకు కుదురుతుంది. కనుక మీరు మరింత మంది భక్తులకి మీరు ఏదో ఒక పని చేస్తూ రోజు మొత్తంలో ఏదో ఒక భాగంలో ఇగో ఈ కథ వినండి. కేవలం వినడం మాత్రమే అన్నమాట. ఇంకొక విషయం, చాలామందికి సందేహం వస్తుంది మన పురాణాల్లో ఉండేటటువంటి కథలు ఏమండి, ఏమి చేయకుండా జన్మంతా ఏమి చేయకుండా ఒక్కసారి చేయగానే ఇంత పుణ్యం వచ్చేసిందా, అయితే మేము ఎప్పటిదాకా చేసినా వేస్టేనా, ఇలాంటి ఆలోచనలు కూడా కలుగుతుంటాయి. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ పురాణాలకు కానీ వ్రతాలు కానీ కథలు కానీ ఇవన్నీ ఎప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఎప్పుడుకే చేయకున్నప్పటికీ కూడా నిజమైనటువంటి విశ్వాసంతో పెద్దలు ఎప్పుడైతే ఏదైతే చెప్పారో దాన్ని 100% కూడా విశ్వసించి ఆ విశ్వాసంతో చేసింది. చెయ్యాలా అంటే చెయ్యాలి అన్నట్టు కాకుండా విశ్వాసం, అవును ఇదొక్కటే వ్రతం నన్ను ఉద్ధరించగలదు అని ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో చేస్తే ఫలితం ఎన్ని సంవత్సరాలు చెయ్యకున్నా ఒక్కసారి చేస్తే చాలు ఇలాంటి ఫలితాన్ని మనం పొందగలము అని మనకు తెలియచేయటానికే ఈ కథలన్నీ కూడా మనకి ఉపయోగపడతాయన్నమాట. కనుక మన పురాణాలలో, ఉపనిషత్తులలో, వేదాలలో, సంహితలలో, ఇలా ఎక్కడెక్కడైనా కూడా మహాభారతంలో కావచ్చు కథలు ఉంటాయి. ఈ కథ కథే కదా అని అనుకోకూడదు. ఇందులో ఉండే సూక్ష్మాన్ని గ్రహించాలి మనం కూడా
అంత విశ్వాసంతో ఆచరించాలి అని మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి.